నా పేరు రాజారాం ప్రకాష్, ప్రజావాగ్గేయకారి. భారతదేశం అంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మనువగాడు. మన సిద్ధాంతంగా మూలంగానే ఈరోజు దళిత బహుజనులందరినీ కూడా ఈ మనువాదులందరూ కలిసి అణచివేస్తూ ఉన్నారు. అణచివేతలో భాగమే రోహిత్ హత్య. అణచివేతలో భాగమే రోహిత్ హత్య జరిగింది. రోహిత్ హత్యను చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణలో ఉంది. హెచ్యుసీలో జరిగినటువంటి ఈ రోహిత్ హత్యకు ప్రధాన కారణమైనటువంటి వ్యక్తులను ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేయకుంటే ఈ తెలంగాణ వ్యాప్తం కాదు, భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమాలు మీకు అందరికీ తెలుసు. అందుకోసం ఏది ఏమైనా ఈ రోహిత్ హత్య కారణమైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగ నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరినైనా వదిలిపెట్టకుండా తప్పనిసరిగా వారిని అరెస్ట్ చేయాలని ప్రధాన డిమాండ్తోన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా భారతదేశం మొత్తంలో కూడా దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ దీక్షలో భాగంగానే ఈరోజు వనపర్తి ప్రాంతంలో కూడా దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు రోహిత్ జన్మదినం కూడా, జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా రోహిత్ హత్య ఇది భారతదేశంలో దళిత బహుజనులకు ఒక గుడ్డలపేట లాంటిది. దళిత బహుజనులు ఎవరైనా ప్రశ్నిస్తే మీకు ఇదే గతి జరుగుతాయని మనువాదులు హెచ్చరిస్తూ ఉన్నారు. మేము మనువాదులకు భయపడే ముచ్చటం లేదు. మేము ఏదేమైనా అందరినీ కూడా ఎదుర్కోవడానికి దళిత బహుజన పక్షాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం వందనాలు వందనాలు రో మా రోహితు, వందనాలు వందనాలు.